I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this. అండ్ ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క. సో ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్ వీడియో అనమాట. ఏంటి అని అంటే అమ్మ కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఏమేంటి అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అప్పుడప్పుడు నేను పర్చేజ్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఎవరైనా చూడకపోయి ఉంటే సరదాగా వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదండి, గోల్డ్ చైన్ అండి. మలబార్ గోల్డ్లో వాళ్ళతో దెబ్బలాడి మరీ తెచ్చుకున్నాను కదా ఆ గోల్డ్, అలాగే గోల్డ్ చైన్, అలాగే పెర్ఫ్యూమ్ అండి. వచ్చే ముందు కొన్నాను కదా, సో దాంతోపాటు కొంచెం కాస్ట్లీ గిఫ్ట్ ఐపాడ్ అనమాట. అండ్ గోల్డ్ కాస్ట్లీ కాదా అనకండి. సో ఎందుకంటే మనం అప్పుడప్పుడు కొంచెం మనీ పెట్టి కొన్నాం కాబట్టి అది పెద్ద బర్డే అని అనిపించదు. కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ ఏమైనా కొంటున్నప్పుడు మాత్రం నిజంగానే గుండెల్లో కలుక్కుమంటూ ఉంటుందండి. మధ్యతరగతి వాళ్ళు ఏదైనా కొనాలి అంటే, నేను లాస్ట్ టైం ఫోన్ కొనుక్కున్నప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను అనమాట. బట్ స్టిల్ కొంచెం అమౌంట్ పక్కకు పెడితే మనకు అంత బర్డే అని అనిపించదు కదా. సో ఇవే అనమాట ఆమె కోసం తెచ్చిన గిఫ్ట్లు. అలాగే లండన్ నుంచి తీసుకొచ్చిన టీషర్ట్ అనమాట, స్వెట్ షర్ట్ కనిపించుకుంది కదా. సో అవన్నీ సరదాగా అమ్మ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో గిఫ్ట్స్ అన్నీ, సో అమ్మాయి కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్, ఏం తెచ్చా అని అడుగుతూ ఉంది అనమాట. సో ఇంక ఇప్పుడు అవన్నీ అన్లాక్ చేస్తుంది అనమాట. అవన్నీ నేను అన్లాక్ చేసి చూపిస్తా అని చెప్పేసి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుందండి. సో ఈ ఐపాడ్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది, మేమే వెయిట్ చేయి అన్నాం అనమాట. సో ఏదైనా బెస్ట్ ప్రైస్కి వస్తుందేమో అని చెప్పేసి ముందే ఆల్రెడీ షేర్ చేసుకున్నట్టు దుబాయ్లో కొనాలి అనుకున్నాము. అక్కడైతే నిజంగానే బెస్ట్ ప్రైస్కి వచ్చేది, బట్ మేము వెళ్ళినప్పుడు టైం సరిపోలేదు చూడడానికి. సరే ఎవరైనా ఫ్రెండ్స్ అది వస్తూ వెళ్తూ ఉంటారు కదా, దుబాయ్ నుంచి మస్కట్ చాలా దగ్గర కదా మనకి. సో ఫ్రెండ్స్ అది వీకెండ్స్లో వెళ్తూ వస్తూ ఉంటారు అనమాట, వెంకట్ ఫ్రెండ్స్ వాళ్ళు, కలీగ్స్ వాళ్ళు. సో వాళ్ళ చేత తెప్పించేద్దాంలే అనుకుని ఊరుకున్నాము, బట్ ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కుదరలేదనమాట. ఇంకా అందుకని మస్కట్లోనే కొనుక్కొచ్చేసాం కదా. సో ఇప్పుడు అదైతే ఓపెన్ చేసి చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇచ్చిన అన్ని గిఫ్ట్లోకి ఆవిడ ఫేవరెట్ గిఫ్ట్ ఇదేనమాట. సో దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంది సార్, నాకు కావాలి అని చెప్పేసి. యాక్చువల్లీ ల్యాప్టాప్ ఇచ్చాం కానీ సో అది తనకు అంతగా ఉపయోగపడట్లేదు అనమాట. సో హ్యాండీగా ఉంటుంది, ఇదైతే బెస్ట్, అందరూ ఇదే వాడుతున్నారు అని అడిగింది. సరేలే అని చెప్పేసి ఇంక ఇదే తీసుకున్నామండి. చూసారు కదా మొహం అయితే వెలిగిపోతుంది అమ్మాయికి. సో దీని గురించి వెయిట్ చేస్తూ ఉంది అనమాట, కొన్నావా లేదా అని అడుగుతూ ఉంది. లేదు అని చెప్పాము. సో నిజం చెప్తున్నానండి, ఈ ఏజ్ పిల్లలకి అయితే నిజంగా మనం గోల్డ్ ఇచ్చినా కానీ దాని యొక్క వాల్యూ కూడా వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వదు. ఇలాంటి గాడ్జెట్స్ ఏమైనా ఇస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదండి. సో అమ్మ ఇలాగే ఒకటి అలాగే తనకు కావాల్సినవన్నీ కొనిపించుకుంటూ ఉంది. అన్నీ ఒకసారి అయితే కొనలేదులేండి, సో బడ్జెట్ ప్రకారం ఒక్కొక్క టైంలో కొనిస్తూ ఉన్నాము. అలాగే ఐప్యాడ్తో పాటు పెన్సిల్ లాంటివి వస్తుంది కదండి, ఈయన అంటారు అనమాట పలక బల్బం అని చెప్పేసి. చిన్నప్పుడు మనం పలక బల్బం పట్టుకెళ్ళేవాళ్ళం కదా. సో ఇప్పుడు అన్నీ డిజిటల్లో వచ్చినాయి అనమాట, డిజిటల్ బల్బం అని చెప్పేసి. అలాగే నేను తీసుకొచ్చిన చైన్ కూడా అమ్మాయి మెల్ల అయితే వేసేసాను. ఆల్రెడీ పాత చైన్ తెంపి ఇంట్లో పెట్టిందండి, దాన్ని అయితే ఇంకా మార్చలేదు. నెక్స్ట్ టైం మార్చి ఏమైనా తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఆ మలబార్ గోల్డ్లో తెచ్చిన చైన్ అయితే వేసేసాను అనమాట. అలాగే పెర్ఫ్యూమ్ అనమాట, ఆవిడకి ఇష్టమైన పెర్ఫ్యూమ్, ఆల్రెడీ లాస్ట్ టైం ఒకటి కొనుక్కుంది కదా. సో దాంట్లోనే ఇంకొక వెరైటీ తెప్పించుకుంది అనమాట. అలాగే స్వెట్ షర్ట్, ఇది ఆల్రెడీ మనం లండన్లో కొన్నాం కదా. అలాగే బెస్ట్ ప్రైస్కే వచ్చింది, ఆల్మోస్ట్ అన్నీ కూడా బెస్ట్ ప్రైస్కే వచ్చినాయి. ఒక్కొక్కసారి అంత పెట్టి బ్రాండెడ్ అవన్నీ కొనడం అవసరమా అనిపిస్తుంటుంది, బట్ బ్రాండెడ్లో కూడా మనకి బెస్ట్ ప్రైస్ వస్తున్నప్పుడు కొనుక్కోవచ్చు, ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి. ఇంకా అమ్మ అయితే ఈ ఒక్క పూటే మాతో పాటు ఉంది అనమాట. సో ఇంకా మధ్యాహ్నం నుంచి కంగారు పడుతూ ఉంది, ఇంక వెళ్ళిపోతాను కాలేజ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి. సో ఇక ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ సంగారెడ్డి వరకు వెళ్ళాలి కదండి, చాలా టైం పడుతుంది బస్సుల్లో, అందుకని చెప్పేసి ఇక బయలుదేరిపోయిందండి లంచ్ చేయగానే. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి తన్ని డ్రాప్ చేసి వచ్చారనమాట బస్ స్టాప్లో. అండ్ ఇక్కడ నేను ఆర్డర్ పెట్టిన కొన్ని శారీస్ అయితే వచ్చి ఉన్నాయన్నమాట. సో అవైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. సో దీంట్లో ఈ శారీ ఏదైతే ఉంది, ఇది ఖాదీ అనమాట, ఖాదీ కాటన్ అనమాట. యాక్చువల్లీ ఇక కాంబినేషన్ బాగా అనిపించింది. ఇది దీంతో పాటు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట.
ఇదైతే ప్లెయిన్ శారీ అనమాట, రెడ్ కలర్ ప్లెయిన్ శారీ అండి, ఖాదీ హ్యాండ్లూమ్ శారీ అనమాట. సో ఈ మధ్యకాలంలో హ్యాండ్లూమ్స్ వాడాలి అని అనుకుంటున్నాను, అంటే కంప్లీట్గా కాదు కానీ కొన్ని హ్యాండ్లూమ్స్ అయితే మనం పర్చేస్ చేయాలి, వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి కొంచెం ఈ మధ్యకాలంలో హ్యాండ్లూమ్స్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకోసం అని చెప్పేసి హ్యాండ్లూమ్ శారీ ఒకటి ఆర్డర్ పెట్టానండి. సో అనుకోకుండా ఒక ఈవెంట్ కూడా వచ్చిందండి, ఆ ఈవెంట్కి కట్టుకున్నాను అనమాట. అందులోని మన చేనేత దినోత్సవం ఒకటి వచ్చింది కదండి, లక్కీగా రెండు కలిసి వచ్చినాయి. ఈరోజు అయితే నేను కట్టుకున్నాను. అండ్ ఎన్ఆర్ఐ విభాగం నుంచి జనసేన పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది అనమాట, దాని గురించి మేము అందరం వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చిన లేడీస్ అందరూ కూడా మన గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళేనండి, కువైటు, బహ్రెయిను, ఖతారు అండ్ సౌదీ నుంచి, అలాగే ఒమాన్ నుంచి కూడా వచ్చి ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా లేడీస్. సో నిజానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి ఆయన కలవడం కోసం, బట్ లక్కీగా అదృష్టం కొద్దీ మాకు అవకాశం దొరికింది, అలాగే కొన్ని విషయాలుగా మాట్లాడడం కూడా జరిగింది అనమాట. సో నా లైఫ్లో ఇంకొక హ్యాపీ మెమరబుల్ డే అనమాట. సో ఇంకా ఈరోజు నేను ఆ శారీ అయితే కట్టుకున్నానండి, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలాగే సేమ్ టైమ్ మన ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మనం కొనుక్కునే 10 చీరల్లో అట్లీస్ట్ 1 or 2 శారీస్ అయినా హ్యాండ్లూమ్ శారీస్ ఉండేటట్టు చూసుకుందామండి. దానివల్ల మనం డైరెక్ట్గా చేయకపోయినా ఎంతో కొంత ఇండైరెక్ట్గా మన వల్ల ఈ చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, చేతి కళలు ఏవైతే ఉన్నాయో, ఈ హ్యాండ్లూమ్స్ కానీ చేతి కళలు వృత్తులు అనేవి జీవించి ఉంటాయండి. మనం కూడా నిర్లక్ష్యం చేసామనుకోండి, ఇవి ఎప్పటికీ కూడా మన తరాలకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియకుండా అంతరించిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.